అందరికీ నమస్కారం. మిత్రులారా, మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏం తీసుకుంటాం? యూజువల్గా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, ఓకే లిస్ట్ కాదు. ఇప్పుడు మనం తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ ఈ సీజన్లో, ముఖ్యంగా ఈ రెయినీ సీజన్లో మనకు వచ్చేటువంటి రకరకాల ప్రాబ్లమ్స్, రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాటన్నింటినీ కవర్ చేసేటట్టు ఉంటే బాగుంటుంది కదా. జనరల్గా ఎంజాయ్మెంట్ లాగా కాకుండా అటు ఆకలి తీర్చాలి, అట్ ద సేమ్ టైం మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడము, ప్లస్ మన బాడీకి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ అంటే ఈ విటమిన్ ఏ ప్లస్ మెగ్నీషియము, కాల్షియం ఇటువంటి ఇచ్చేటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా ఒకే దాంట్లో మనకు దొరికితే ఎలా ఉంటుంది? అటువంటి పదార్థమే నేను ఈరోజు చెప్పబోతున్నా. అదేదో కాదు, రాగి మాల్ట్, రాగి జావ. రాగి జావ అనేది ఈ సీజన్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఈ రాగి తీసుకుంటే మన బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రాగి తత్వం అది, ఉష్ణతత్వం అంటాం. హీట్ రావడం వల్ల మన బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు కాల్షియం అని నేను చెప్పాను అనుకోండి, అంటే బోన్స్ గట్టిగా కావాలంటే మీరు కాల్షియం తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, యూజువల్గా మీరు కాల్షియం గురించి ఏం ఆలోచిస్తారు? ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు తీసుకోండి అంటే ముందు మన గుర్తు వచ్చేది పాలకూర. పాలకూర, టమాటాలు తీసుకుంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది, కిడ్నీలో స్టోన్స్ పడతాయని మాట్లాడతాం కదా. అదే పాలకూరలో ఎంత కాల్షియం ఉంటుందో తెలుసా? 100 గ్రాములు తీసుకుంటే మీకు 73 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది, 73 మిల్లీగ్రామ్స్. అదే కాల్షియం మనం తీసుకునే రాగి జావలో ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 350 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే దీనికన్నా 5 రెట్లు ఎక్కువ ఉంటుందండి. అంత ఎక్కువ కాల్షియం మన బోన్స్కి వస్తుంది, మన బాడీకి. అలాగే ఐరన్ కూడా దీంట్లో బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మామూలు వాటితో కంపేర్ చేస్తే మినిమం, అంటే మన బాడీలో సెల్యులర్ మెకానిజం, సెల్యులర్ రెసిస్టెన్స్ పెరగాలంటే ఐరన్ కావాలి, మెగ్నీషియం కావాలి. సో ఈ ఐరన్ తీసుకుంటే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి కూడా పనిచేస్తుంది. ఇది మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ ఆల్ 4.2 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది దీంట్లో. అంటే మనం తీసుకున్న ఒక గ్లాసులోనే మనకు కావాల్సింది. అలాగే ఈ వైరస్ ఎఫెక్ట్, ఇదంతా బాగా ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగిన తర్వాత మనము మెగ్నీషియం, జింక్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. విటమిన్ సి అనేది జనరలైజ్డ్ ఇమ్యూనిటీ మన బాడీలో వచ్చేది, బట్ ఈ మెగ్నీషియం, జింక్ అనేటివి ఏం చేస్తాయంటే సెల్యులర్ ఇమ్యూనిటీని పెంచుతాయి. అంటే మన బాడీలో ఉండేటువంటి కణాలు, ఒక్కొక్క కణానికి రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. అంటే బ్యాక్టీరియా, వైరస్ వచ్చినా సెల్ లోపలికి పోనీయకుండా ఆపేటువంటి కెపాసిటీ ఈ మెగ్నీషియంతో ఉంటుంది. మెగ్నీషియం ఎంత ఉంటుందో తెలుసా? 100 గ్రాములు తీసుకుంటే మీకు 137 మిల్లీగ్రాములు మెగ్నీషియం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 2 రోజులకు సరిపడ మెగ్నీషియం వచ్చేస్తుంది, సారీ 2 వారాలకు సరిపడ మెగ్నీషియం వస్తుంది. అంత విపరీతమైనటువంటి మెగ్నీషియం దీంట్లో ఉంటుంది. బీపీ, హై బీపీ ప్రాబ్లం ఉంటుంది. హై బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొటాషియం కావాలని చెప్తారు. యూజువల్గా పొటాషియం అంటే దేంట్లో ఉంటుంది? అరటిపళ్ళు తీసుకోమని చెప్పేస్తారు జనరల్గా. అంటే హై బీపీ తగ్గాలంటే రోజుకి 2-3 అరటిపళ్ళు తిను, నీకు పొటాషియం బాగా వస్తుంది కాబట్టి బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్తాం. ఒక బనానాలో మీకుండేటువంటి పొటాషియం ఎంతంటే 88 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, 88 మిల్లీగ్రాములు ఉంటుంది. అదే రాగిలో ఎంత ఉంటుంది తెలుసా? 410 మిల్లీగ్రాములు ఉంటుంది పొటాషియం. అంటే దీనికన్నా 5-6 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఒక 100 గ్రాములు తీసుకునేటువంటి రాగి కవర్ చేయాలంటే కనీసం 6-7 అరటిపళ్ళు తినాలి మీరు. బీపీ కంట్రోల్కి రావడానికి దీని మించింది ఏదైనా ఉంటుందా? అలాగే రక్తహీనత ప్రాబ్లం ఈ రోజులు బాగా ఎక్కువ అవుతుంది. ఏమవుతుందంటే ఐరన్ బాగానే ఉంటుందంటారు, ప్లస్ మనం చేసేటువంటి అంటే హెమోగ్లోబిన్ చూసుకుంటూ ఉంటారు, అది బాగానే ఉంటుంది, కానీ ఆర్బీసీ కౌంట్ తక్కువ ఉంటుంది. ఆర్బీసీ కౌంట్ తక్కువ వెళ్ళినా కానీ మనకు హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా పడిపోతుంటుంది. ఆ రక్తహీనత, మెగలోబ్లాస్టిక్ అనీమియా అంటారు దీన్ని. అంటే ఎర్రరక్త కణాలు డెవలప్ కావు. వాటి డెవలప్మెంట్కి ఏం కావాలంటే ఫోలిక్ యాసిడ్ కావాలని చెప్తారు. ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ రాకుండా చూసేది మీకు ఇది రాగి జావ.
నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకు రోజుకు కావాల్సినటువంటి ఫోలిక్ యాసిడ్ డైలీ రిక్వైర్మెంట్ ఎంత తెలుసా? 50 నుంచి 100 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. 100 గ్రాములు ఈ రాగి సావ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 20 మైక్రోగ్రాములు వచ్చేస్తుంది డైరెక్ట్గా. అంటే అటు రక్తహీనతకు కూడా పనిచేస్తుంది. ఇంకా రాగి అనేది మనం రైస్ లాగా తొందరగా డైజెస్ట్ కాదు, చాలా స్లోగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది. స్లోగా డైజెస్ట్ అయినప్పుడు మన బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ శాతం అనేది స్లోగా పెరుగుతుంది. ఇండైరెక్ట్గా మీకు డయాబెటీస్కి పనిచేస్తుంది. మనం రాగి ముద్ద మీద కూడా ఒక వీడియో చేశాం, మధ్యాహ్నం రైస్ బదులు రాగి ముద్ద తీసుకుంటే మీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, ఎందుకంటే డైజెషన్ టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి రాగి జావలో స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పొద్దునే మీరు తీసుకొని వెళ్తే ఆకలి కాదు, మళ్ళీ అంత తొందరగా ఆకలి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఆయిల్ లేదు, ఉప్పు కారాలు ఉండవు, కాబట్టి అది స్లోగా డైజెస్ట్ అవుతుంది. ప్రిపరేషన్ కూడా ఈజీ కదా. ఏంటి ప్రిపేర్ రెడీ వెళ్ళిపోయి గ్లాసులో పోసేది చేసుకుందాం అనుకుంటున్నారా? ఆగండి ఆగండి ఆగండి. దీనికి ఒక ప్రొసీజర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎలా పడితే అలా చేస్తే ఇవి రావు. వీటిని ప్రాపర్గా మన బాడీలోకి అబ్జర్వ్ అయ్యి అసిమిలేషన్ అయ్యేటట్టు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా తీసుకుంటే బాడీ అబ్జర్వ్ చేసుకోదు. దీంట్లో మీకు విటమిన్ ఏ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకో. అది కావాలంటే ప్రాపర్గా మనం తీసుకునేటువంటి ఆహారంలోంచి అది బయటకు రావాలి. అందుకని చాలామంది చూశాను రాగి జావ తీసుకోవాలంటే 2 చెంచాలు రాగి పిండి వేసేసి 1 గ్లాస్ నీళ్ళలో వేసేసి బాగా మరక కాసేసి దాన్ని తాగేసి పోతుంటారు. కానీ నేను చెప్పినటువంటి ఈ బెనిఫిట్స్ అంతా మీకు రావాలి అంటే అలా చేస్తే రానే రావు. మీకు జస్ట్ క్యాలరీస్ వస్తాయి అంతే, అంతవరకే. కాల్షియం కూడా రాదు ఆఖరికి. మరేం చేయాలి? నైట్ మీరు పడుకునేటప్పుడు నైట్ నానబెట్టాలి. ఆ 2 గ్లాసులు ఏదైతే అనుకుంటారో, 2 చెంచాలు అంటారో, 1 గ్లాసు నీళ్ళలో 2 చెంచాలు రాగి పిండి వేసి దాన్ని అలాగే నానబెట్టండి. నానబెట్టి పొద్దున లేచి ఉడికించాలి దాన్ని. ఈ నానబెట్టడం వల్ల దీంట్లో ఉన్నటువంటి కాంటెంట్ అంతా కూడా ఆ నీళ్ళలోకి వస్తుంది. ఆ నీళ్ళని అప్పుడు మీరు బాయిల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా బాయిల్ అవుతుంది. ఎక్కువ మంట మీద దాన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంట మీద బాయిల్ చేస్తే ఈ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవి కూడా పోతాయి, న్యూట్రిషన్ వాల్యూ పోతుంది. అందుకని సన్న మంట మీద చేసినా కానీ న్యూట్రిషన్ వాల్యూ పోకుండా నీళ్ళలోనే ఉంటుంది. దాన్ని మనం తాగొచ్చు. తాగే ముందు బాగా పులిసినటువంటి పెరుగు మజ్జిగ కలపండి. దాంట్లో చాలా లాక్టోబాసిల్లస్ దాంట్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. మామూలుగా రాగి జావ మీరు తీసుకునే దానికన్నా ఈ పులిసినటువంటి మజ్జిగ లేకపోతే పులిసినటువంటి పెరుగు దానికి యాడ్ చేస్తే దీంట్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ కంటెంట్ మొత్తం ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది. ఎందుకంటే ఈ లాక్టోబాసిల్లస్ అనేది గ్రీన్ బ్యాక్టీరియా. అబ్జార్ప్షన్ కెపాసిటీ మన పేగుల్లో ఉండేటువంటి అబ్జార్ప్షన్ ఛానల్స్ని ఓపెన్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. 1% కూడా మీకు వేస్ట్ కాదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి చేసేది ఎలాగో చేస్తున్నాం, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ పోకుండా కానీ మనం కానీ తీసుకోగలిగితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాదంటారా మిత్రులారా? రాగి జావలో మీరేమన్నా ఈ ప్రికాషన్స్ తీసుకొని కొంచెం జాగ్రత్తలు కానీ తీసుకోగలిగితే 100% మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేటువంటి ప్రతి సీజన్ ప్రతి ప్రాబ్లంకి ఇది సమాధానం చెప్తుంది. కాబట్టి మిస్ కావద్దు. ప్రతిరోజు కాకపోయినా కనీసం రోజు విడిచి రోజైనా కానీ తీసుకోగలిగితే మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం అయిన 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.